హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ గ్రీన్ చికెన్. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా గ్రీన్ చికెన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. గ్రీన్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/4 కేజీ చికెన్, 1 కట్ట కొత్తిమీర, 1/2 కట్ట పుదీనా, 10 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం ముక్కలు, 5 వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాల పొడి, లవంగాలు 3, యాలకులు 2, 1 దాల్చిన చెక్క, 1/4 టీ స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు గసగసాల పొడి. మిక్సీ జార్లో గసగసాల పొడి వేయాలి. దీని ప్లేస్లో గసగసాలైనా యాడ్ చేసుకోవచ్చు. చెక్క, లవంగాలు, యాలకులు యాడ్ చేయాలి. మిరియాలు, ధనియాల పొడి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసిన చికెన్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేయాలి. చికెన్కి ఆ పేస్ట్ మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ ఆయిల్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయాలి. ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని యాడ్ చేయాలి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో 1-5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. ఒకసారి బాగా కలుపుకుని 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో 1-5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసుకునే రెసిపీ. యమ్మీ యమ్మీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.